మెటకేలకు ఇండస్ట్రియల్ మీటింగ్ లో శ్రీధర్ బాబు రాక. గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బలరామ్ సింగ్ యాదవ్, ఇతర కంపెనీ ప్రతినిధులతో జరిగిన మీటింగ్ లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మరియు ఇండస్ట్రియల్ మంత్రి శ్రీధర్ బాబు. రానున్న రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోండి. కేసీఆర్ అధికారంలో ఉండడం కన్నా ప్రతిపక్షంలో ఉండడమే ప్రమాదం. ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారు. సీఎం అనే రెండు అక్షరాల కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ఫుల్. ఖమ్మం లోక్సభ నియోజకవర్గం సమావేశంలో కార్యకర్తలతో కేటీఆర్. ప్రజాపాలన దరఖాస్తులు దుర్వినియోగంపై స్పందించిన డిప్యూటీ సీఎం అల్లు భట్టి విక్రమార్క. దరఖాస్తులు ఊరంతా పంచినప్పుడు రోడ్ల మీద కాకుండా ఎక్కడ ఉంటాయి? కాగితాలు తీసుకుపోతుంటే జారిపోతే మళ్లీ తిరిగి తీసుకుంటారు, అందులో ఏముందనే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి శాసన మండలిని ఇరానీ కేఫ్గా, సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తూ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించిన ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, సురభి వాణిదేవి. కుటుంబంలో చిచ్చుపెట్టిన జ్యోతిష్యం, ఉరివేసుకుని గృహిణి ఆత్మహత్య. అంబర్పేటకు చెందిన బబిత యూట్యూబ్ ఛానల్లో పరిచయమైన ఓ జ్యోతిష్కుడు నీ భర్తకు నువ్వు దూరం అవుతావని చెప్పడంతో ఆందోళనకు గురై తన భర్త బలరాంకి చెప్పింది. జ్యోతిష్యం గుడ్డిగా నమ్మొద్దని పదే పదే చెప్పినా ఈ విషయం గురించి చెప్పడంతో రగిలిపోయిన బలరాం ఆమెపై చేచీసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ప్రజాపాలన దరఖాస్తులు. కుత్బుల్లాపూర్ లో ఇళ్లలోకి తీసుకెళ్లి ఆన్లైన్ లో ఎంట్రీ చేస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులు. ప్రభుత్వం చేతిలో ఉండాల్సిన ప్రజాపాలన దరఖాస్తులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళితే వాటి భద్రత బాధ్యత ఎక్కడా అంటున్న ప్రజలు. యాసంగి పంటకు నీళ్లు లేవు. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో లక్షల ఎకరాలకు సాగునీరు అందించేవారు. రానున్న వేసవి దృష్ట్యా తాగునీరు కోసం ఈ నీటిని వినియోగించాలని, సాగునీరు ఇవ్వడం లేదని సమాచారం. చట్నీ విషయంలో గొడవ. ఉరివేసుకుని చనిపోయిన బండ్లా గణేష్ డ్రైవర్ భార్య. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన రమణ బానూతు చందనను రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. రమణ సినిమా నిర్మాత బండ్లా గణేష్ వద్ద డ్రైవర్ గా పనిచేస్తుండగా చందన ఓ ఆభరణాల దుకాణంలో పనిచేస్తోంది. వీరిద్దరూ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 2లోని ఇందిరానగర్ లోని అపార్ట్మెంట్ లో నివాసముంటున్నారు. ఆదివారం రాత్రి ఇంట్లో భోజనం చేసే సమయంలో చట్నీ ఎక్కువ వేసేవంటూ రమణ భార్యతో గొడవ పడగా చందన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త రమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ఉదయం 6:30 ప్రాంతంలో చెంగుచెర్ల డిపో నుంచి వస్తున్న బస్ 18C ఖాళీగా ఉండగా కొందరు మహిళలు ఆపగా, ఆపకుండా ఎందుకు ఆపాలని మహిళలపై రోడ్డు మధ్యలో బస్సు ఆపి గొడవ పెట్టుకున్న బస్సు డ్రైవర్. ప్రజాపాలన అప్లికేషన్లు రోడ్ల పాలు. దరఖాస్తుకు 5 రూపాయల చొప్పున ప్రైవేటు ఏజెన్సీలకు. ప్రభుత్వ అధికారుల చేతిలో ఉండాల్సిన ప్రజాపాలన అభయహస్తం అప్లికేషన్స్ రోడ్ల పాలయ్యాయి. ప్రజాపాలన అప్లికేషన్లు ఆన్లైన్ డేటా ఎంట్రీ కోసం దరఖాస్తుకు 5 రూపాయల చొప్పున ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చిన అధికారులు. హయత్ నగర్ సర్కిల్ కు చెందిన అప్లికేషన్లు కుక్కట్పల్లికి చెందిన ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించగా ఓ వ్యక్తి ర్యాపిడో వాహనం మీద అట్టపెట్టిలో తీసుకెళ్తుండగా తాడు తెగి దరఖాస్తులన్నీ రోడ్డు మీద పడడంతో ప్రజలు చూసే కంగు తినే ఇవి నీ చేతిలోకి ఎలా వచ్చాయని ప్రశ్నించారు.